ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి వచ్చు సాలైవ్ స్పేసెస్ గ్రీన్ వెన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసేయాలి ఇది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే అతన్ని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా కొత్తగా ఒకటి ప్రయత్నించినప్పుడు మొదట ఏంటి అది కొత్తగా అంటారు అదే సక్సెస్ అయిందంటే ఆ హీరో టార్చ్ బేరర్ అని పొగిడేస్తారు ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలానే ఉంది ఒక సాధారణ కుర్రాడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ను ప్రారంభించాడు ఇక యాటిట్యూడో లేక తన మాటకారితనమో స్టంటో పక్కన పెడితే ఎంతో కొంత అభిమానుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రమోషన్స్లో విజయ్ చేసే పనులు ఏ హీరో ఇప్పటి వరకు చేసింది లేదు కేవలం సినిమాల విషయంలోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మనోడు తనకు తోచిన సహాయం అందిస్తూ ఉంటాడు ఇక వరదలు వచ్చినప్పుడు సహాయం చేయడం కరోనా సమయంలో తన వంతు కష్టపడడం తన బర్త్డేకు అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడం సినిమా సక్సెస్ అయినప్పుడు తన పారితోషికంలో నుంచి కొంత డబ్బును అభిమానులకు ఇస్తూ ఉంటాడు అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు ఇక ఇలా చేస్తున్నందుకు ట్రోలర్స్ విమర్శించడం సాధారణమే కానీ విజయ్తో సినిమా తీసిన ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఇప్పుడు అంటే హిట్ సినిమాలను అందుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఒకప్పుడు ఫ్లాప్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలను చవి చూసింది అందులో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఒకటి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఇరవైలో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ ను అందుకుంది డిస్ట్రిబ్యూటర్స్ ను నిలువెల్లా ముంచెత్తింది ఇక ఈ విషయాన్ని మరోసారి ఎత్తి చూపి విజయ్ ను కించపరచాలనుకున్నారు అభిషేక్ పిక్చర్స్ అభిమానులకు కోటి రూపాయలు ఇస్తున్నావు మేము నీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలను చవి ఇప్పటి వరకు దానిపై స్పందించింది లేదు అని చెప్పుకొచ్చారు డిఆర్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వల్ల మేము ఎనిమిది కోట్లు కోల్పోయాము కానీ దానిపై ఎవరూ స్పందించలేదు ఇప్పుడు మీరు మీ పెద్ద మనసుతో కుటుంబాలకు వన్ క్రోర్ విరాళం ఇస్తున్నందున దయచేసి మమ్మల్ని మా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలని కాపాడాలని కోరుతూ ఆశిస్తున్నాము అని చెప్పుకొచ్చారు ఇక దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది ఫ్లాప్ వచ్చిందని డబ్బులు అడుగుతున్నావు హిట్ వస్తే డబ్బులు ఇస్తావా అని కొందరు ఇదే మాట ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలను అడిగే దమ్ముందా అని మరి కొందరు చెప్పుకొస్తున్నారు ఎవడు కొనమన్నాడు అర్జున్ రెడ్డి సినిమాను మరో మాట లేకుండా ఎంతంటే అంతకి కొనేశారు అప్పుడు లాభాలు చూశారు ఇప్పుడు విజయ్ ను అప్పుడు విజయ్ ను పొగిడారు ఇప్పుడు అతనేదో ఫ్యాన్స్ కోసం ఏదో చేస్తూ ఉంటే ఇలా చేయడం పద్ధతి కాదు అయినా విజయ్ ఏమైనా నిర్మాతనా మీరు అడిగితే నిర్మాతను అడగాలి విజయ్ను ఎందుకు అడుగుతున్నారు అంటూ ఏకిపారేస్తున్నారు కావాలని కదిలించారు బాగా గట్టిగా పెడుతున్నట్టున్నారే అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు అందరూ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కిప్ వాచింగ్ ఆర్టీవీ